వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 10 రెజ్యూమే టిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే జాబ్ కోసం అప్లై చేస్తున్నారో, ఎవరైతే రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నారో, సో రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు ఈ 10 టిప్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయండి. సో వెంటనే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా ఎవరైతే మన పైథాన్ లైఫ్కి ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో, సో వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెంటనే మన ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమైజ్డ్ ఫర్ ఈచ్ జాబ్ అండి. ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని అదే రెజ్యూమేని 10 జాబ్లకు అప్లై చేయకండి, అలా రాదు. ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు, ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారు, దాని రోల్ ఏంటి, దాని తగ్గట్టు మీ రెజ్యూమేని అనేది మార్చుతూ ఉండాలి. సో రెజ్యూమేని మీరు మాడిఫై చేయకుండా అదే విధంగా ఒకటే రెజ్యూమేని 10 కంపెనీలకు లైక్ అప్లై చేయకండి, 10 రోల్స్కి అప్లై చేయకండి, డిఫరెంట్ రోల్స్కి. సో ఎవ్రీ టైం మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాని తగ్గట్టు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో మనం హైలైట్ స్కిల్స్ని హైలైట్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, తర్వాత మన జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మనం అనుగుణంగా ఉండాలి ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ సమ్మరీ. సో మనకు మన కీ స్కిల్స్, క్వాలిఫికేషన్, కెరీర్ గోల్స్ కన్సైజ్ ఓవర్వ్యూలో ఉండాలి, ఓకేనా? సో కీ స్కిల్స్, మెయిన్గా క్వాలిఫికేషన్స్ అండ్ కెరీర్ గోల్స్. తర్వాత వచ్చేసి యూజ్ యాక్షన్ వర్క్స్. సో మనకు కొన్ని కొన్ని యాక్షన్ వర్క్స్ అనేవి యూజ్ చేయాలండి. అవి మనకు షార్ట్ లిస్ట్ చేయడానికి కానీ యూజ్ అవుతాయి. మనకు మెయిన్గా ATS రెజ్యూమే కావచ్చు, ఇప్పుడు ఏ చేస్తుంది కాబట్టి చాలా వరకు షార్ట్ లిస్టు రెజ్యూమేలను. సో మనం ఏంటి, కొన్ని మంచి మంచి వర్బ్స్ కానీ, ఓకే, తర్వాత బుల్లెట్ పాయింట్స్ కూడా యూజ్ చేసేయండి, ఓకే. తర్వాత వచ్చేసి క్వాంటిఫై అచీవ్మెంట్స్. సో మనం మన పర్సంటేజ్ ఎంత, ఎక్కడ మన నంబర్స్ కొన్ని ఎక్కడెక్కడ క్వాంటిఫై కొన్ని యూజ్ అవసరం ఉంటాయి నంబర్స్తో మనం బాగుంటుంది అని, నాకు ఇంత పర్సంటేజ్ బాగుంది లైక్ అనుకుంటాం కదా, అలాంటి చోట యూజ్ చేయండి. తర్వాత వచ్చేసి హైలైట్ కీ స్కిల్స్. మన మెయిన్గా మన టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, సర్టిఫికేషన్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్ కావచ్చు, అవి వాటినన్నిటి కూడా హైలైట్ చేయండి. మన మెయిన్ కీ స్కిల్స్ ఏంటి వాటిని హైలైట్ చేయండి. తర్వాత వచ్చేసి రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. సో మనకేంటి, మన రీసెంట్ టు రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ వరకు ఎడ్యుకేషన్ కావచ్చు, కరెక్ట్ ఒక ఆర్డర్లో అయితే మెయింటైన్ చేయండి. సో మనం ఎడ్యుకేషన్ ఫస్ట్, ఎడ్యుకేషన్ నుంచి అయితే మనం ఎక్స్పీరియన్స్ వరకు ఒక్కొక్క ఆర్డర్లో మెల్లగా లైక్ ఒక్కొక్క ఆర్డర్ని లైక్ కంప్లీట్ చేస్తారండి, అంటే రెజ్యూమే ప్రిపేర్ చేయండి అలా. తర్వాత వచ్చేసి షోకేస్ రిజల్ట్స్. మీకు సంబంధించిన లైక్ ఏంటి, ఏమేమి ఇప్పటివరకు వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, వాటి అన్నిటి కూడా షోకేస్ చేయండి. తర్వాత వచ్చేసి కన్సిస్టెంట్ ఫార్మాటింగ్. సో మనం మన ఫండ్ కావచ్చు, విచిత్రమైన ఫండ్లు యూజ్ చేయకండి కొత్త కొత్తవి వాళ్ళకి అర్థం కాకుండా. తర్వాత అలైన్మెంట్ కావచ్చు, మన వర్డ్స్ అలైన్మెంట్ కావచ్చు, మన ఆర్గనైజేషన్ ఓవరాల్గా బాగుండాలండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మీరు కంపల్సరీ కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ అనేది ఉండాలి. తర్వాత కీవర్డ్స్, మంచి మంచి జాబ్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి, ఎందుకంటే ఇవి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, ATS రెజ్యూమే ఉంటుంది కాబట్టి అది ట్రాకింగ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్స్ ఉన్న వాటిని తొందరగా ట్రాక్ చేసేసి వాటిని షార్ట్ లిస్ట్ చేస్తుంది. సో మంచి మంచి కీవర్డ్స్ అనేవి మీరు జాబ్కి సంబంధించిన యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి చివరగా ప్రూఫ్ రీడ్ థరోలీ. సో మీరు గ్రామర్ అండ్ వాటి టైప్స్ కావచ్చు, లైక్ ఏంటి గ్రామర్ ఏ విధంగా ఉంది, మనం కరెక్ట్ గ్రామర్ పెట్టామా లేదా, తర్వాత మనం ఈ మిగతా వాళ్ళకి చూపించి మీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో అది ఎందుకంటే క్లారిటీ వస్తుంది మీకు, ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా ఉంది అన్నీ కూడా తెలుస్తుంది ఫీడ్బ్యాక్. సో ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఒకసారి చూపించండి వేరే మీ రెజ్యూమే ఎలా ఉంది, వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీ లైక్ మీ సీనియర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా జాబ్లో వర్కింగ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, అది చూపించండి. వాళ్ళకి మీకు మంచి ఫీడ్బ్యాక్, మంచి ఉంటే మంచి ఉందని చేంజ్ చేసుకొని చెప్తారు, ఓకేనా? ఇవన్నీ కూడా మీరు పాటించాల్సిన టిప్స్ అండి. సో ఈ కంపల్సరీ ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ 10 మాత్రమే డిస్కస్ చేసాం, ఇక చెప్పుకుంటూ పోతే చాలా టిప్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది, కేవలం 1999కే అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.